الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، قل إني أمرت أن أعبد الله مخلصا له الدين. صدق الله العظيم. అన్ని విధాల పునతలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహకి అంకితం. అల్లాహ్ కృపాదటాక్షాలు మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, ఆయన సహచరులపై, సత్యాన్వేషకులపై వెళ్ళేడలాకు. అల్హమ్దులిల్లాహ్, ఏ మాసపు శుభ ఘడియల్లో నుంచి మనం శ్వాస పీల్చుకుంటున్నాము, ఆ మాసం మరో మహత్తరమైనటువంటి మాసం రాబోతుందన్న శుభవార్తను మోసుకొచ్చిన మధుమాసం. ఈ కారణంగానే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమదాన్ మాసాన్ని మినహాయించి ఇతర ఏ మాసాల్లోనూ పాటించినంతగా ఉపవాసాలు శ్రావణ మాసంలో పాటించేవారు. ఉపవాసనైతే శ్రావణ మాసం మన రాకతోటి మనందరికీ చేరవేసిందో, ఆ శుభవార్త కోసం, ఆ శుభవార్తని అందుకోవడం కోసం, ఆ శుభవార్తను సద్వినియోగపరుచుకోవడం కోసం మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మనలోని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. రమజాన్ మాసం సమస్త మానవాళికి మార్గదర్శక గ్రంథమైన ఖురాన్ అవతరించిన మాసం. రమజాన్ మాసం రోజు సహకార మాసం. రమజాన్ మాసం కృపాకటాక్షాల మాసం. రమజాన్ మాసం క్షమాభిక్షల మాసం. రమజాన్ మాసం దాన ధర్మాల మాసం. రమజాన్ మాసం ప్రార్థనల మాసం. రమజాన్ మాసం పారాయణల మాసం. రమజాన్ మాసం సంతప్తిని నరక ముక్తిని పొందే మాసం. మరికొద్ది రోజుల్లోనే ఈ మహత్తర మాసం మనందరి ముంగిట వాళ్ళను ఉండాలన్న విషయం మనకు ఎంతటి ఆనందాన్ని ఇచ్చింది, ఎంతటి సంతోషాన్ని ఇచ్చింది అన్న విషయం మన విశ్వాసం మీద రమజాన్ పట్ల
మన ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. భక్ష సిద్ధి అనేది మన ముందర ఉంది, అయితే దాన్ని సాధించుకునే దిశగా మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్న విషయాన్ని మాత్రం మనలోని ప్రతి ఒక్కరూ దేనికి వేసుకోవాల్సిన సమయం. ప్రతి కొద్ది రోజుల్లోని విశ్వవ్యాప్తంగా విశ్వకర్త కారుణ్యాన్ని క్షమాభిక్షను శుభాకటాక్షాలను పెంచే మాసం రాబోతుంది. ఆ మాసంలో మనం ఏ విధంగా మన జీవితాలను సార్థకతను చేకూర్చుకోవాలన్న విషయాన్ని ఇప్పటి నుండి మనం ఆత్మ పరిశీలన తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానాహు తఆలా ఖురాన్లో ఇదంతా సెలవిస్తున్నారు. ఖుల్ ఇన్నీ ఉమిర్తు అన్ అఅబుదల్లాహ ముఖ్లిసన్ లహు దీన్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పు ఆరాధనను అల్లాహ్కి ప్రత్యేకించి ఆయనను మాత్రమే ఆరాధించాలని నాకు ఆదేశించబడింది. మాసమని రమదాను మాసమైనా, మాసమని ముహర్రం మాసమైనా, మాసమని హిజ్జా మాసమైనా, మాసమని రజబ మాసమైనా, శావాన్ మాసమైనా, రోజు ఏదైనా ఘడియ ఏదైనా మనం చేసే యొక్క ప్రార్థనలు పాటించే ఉపాసనా రీతులన్నిటినీ మనం కేవలం అల్లాహ్ కోసమే ప్రత్యేకించాల్సి ఉంటుంది. మనం చేసే ప్రార్థనలో చిత్తశుద్ధి ముఖ్యపడాలి. మనం పాటించే ఉపాసనా రీతిలో సంకల్ప శుద్ధి చోటు చేసుకోవాలి. అభిమాన సోదరుడారా, జీవితంలో మనం ఎన్నో కార్యాలు చేపడుతుంటాం, ఎన్నో సత్కార్యాలను స్వీకారం చేస్తుంటాం, అయితే మనం చేసే ఆ కార్యాలు గాని చేపట్టే ఆ సత్కార్యాలు గాని ఎటువంటి సంకల్పం లేకుండా వృధా అయిపోతుందన్న విషయం మనం ఎన్నిసార్లు గమనించి ఉంటాం. కర్మ ఏదైనా సరే, ప్రార్థన ఏదైనా సరే, వేడుకలు ఏదైనా సరే, ప్రాధాన్యత ముందు సంకల్పానికి ఉంటుంది. నేడు మనలో చాలా మందికి కొద్ది రోజుల్లోనే రమజాన్ మాసం రానున్నది అన్న ఒక విషయమైతే తెలుసు, కానీ ఆ రమజాన్ మాసాన్ని నేను ఎలా ప్రారంభించాలి, ఆ రమజాన్ మాసంలోని యొక్క కారుణ్య అనుగ్రహాలను ఎలా ఆస్వాదించాలన్న ముందస్తు ప్రణాళిక ఎందరి వద్ద ఉన్న సోదరులారాహాపరం సెలవిచ్చారు. ఎన్నాలు విన్య నిశ్చయంగా కర్మలన్నీ సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి. రమజాన్ మాసం రానున్నదన్న యొక్క శుభవార్త, ఆ ఆనందం, ఆ సంతోషం సహాబాల్లో 6 నెలల ముందు నుంచే ఉండేదంటే ఆ విషయంలో మనం ఎంత వెనుకబడి ఉన్నామన్న విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంది. వారి సహచరులు రమజాన్ మాసాన్ని ప్రసాదించమని, ఆ మాసాన్ని పొందే భాగ్యాన్ని అనుగ్రహించమని అల్లాహ్ సుబ్హాన్ వతాలాతో 6 నెలలు ప్రార్థించేవారు. అలాగే రమజాన్ మాసం వెళ్ళిన తర్వాత రమజాన్ మాసంలో తాను పాటించిన ప్రార్థనలను, ఉపాసన రీతులను, అలాగే నమాజులను, ఉపవాసాలను
స్వీకరించమని ఆహార ముద్రను వేయమని మరో ఆరు నెలలు సహాయాలు అన్న సహారాలకు ఎంత ఇష్టం. ఈ కారణంగానే వారు రమజాన్ మాసాన్ని ఉద్దేశించి సదా దువా చేస్తూ ఉండేవారు. అల్లాహుమ్మ బారిక్ లనా ఫీ రజబ వ షాబాన్ వజల్లిన రమజాన్. రజబ్ మరియు షాబాన్ మాసాలలో మాకు శుభాన్ని ప్రసాదించు, రమజాన్ మాసాన్ని పొంది భాగ్యాన్ని అనుగ్రహించుకుని ఈనాటి దీనంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో చేరుకునేవారు. ఇప్పుడు ఎప్పుడు ఆ మాసం వస్తుందని వారు ఎదురు చూసేవారు. ఆ మాసం అతి సమీపంలో ఉందన్న విషయాన్ని తెలుసుకుని బంధువులకి వారు శుభవార్తలు అందజేసుకునేవారు. ఈ విషయంలో అందరికన్నా ముందు అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉండేవారన్న విషయం మనం గమనించాం. రమజాన్ మాసం కాగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్లోకి శుభవార్తలు అందజేసేవారు. అతాకు షహరు రమజాన్, షహరు ముబారక్, ఈ చెంతకు రమజాన్ మాసం వచ్చేసింది, ఇది శుభాల మాసం. ఈ మాసపు ఉపవాసాలను అల్లాహ్ సుబ్హానహు వతాలా విధిపాలించాడు. ఈ మాసంలో స్వర్గపు ద్వారాలు తెరిచివేయబడతాయి. నరకపు ద్వారాలు మూసివేయబడతాయి. దుశ్చరిత్రులన్నింటినీ ఈ మాసంలో బంధించడం జరుగుతుంది. اللَّهُ فِي لَيْلَةٍ خَيْرٌ مِنْ أَلْفِ شَهْرٍ. ఈ మాసంలో ఒక రేయి ఉంది, ఆ రేయి వేయి నెలల వెయ్యి నెలల కంటే ఘనతరమైనది. ఈ విధమైన శుభవార్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సహాబాలకు తెలియజేయడమే కాకుండా లక్ష్య సిద్ధి వైపునకు కూడా వారి దృష్టిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త అందజేయడంతో పాటు మరో మాటను కూడా ప్రవక్తలం అక్కడ కలిసేవారు. ఆ మాట ఏమిటంటే మన్ సరుమ కైలహారు, ఈ మాసపు శుభాల నుండి, ఈ మాసపు కృపా కటాక్షాల నుండి, ఈ మాసపు వరానుగ్రహాల నుండి ఎవరైతే దూరమవుతారో వారికి మించిన దౌర్భాగ్యులు మాత్రం లేరు అని అంటే ఈ మాసం రాక ముందు నుండే ఈ మాసం కోసం మీరు మిమ్మల్ని సిద్ధపరచుకోండి, మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. మన జీవితంలో ఎన్నో రమజాన్ మాసాలు వచ్చి ఉండొచ్చు, పోయి ఉండొచ్చు, అయితే జరిగిందేదో జరిగిపోయింది. రాబోయే ఈ మాసం, ఈ మాసంలో ఒక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవాలి. ఖచ్చితమైన ఒక జీవిత యొక్క ఉద్దేశాన్ని మనం సాగు చేసుకుని ఈ మాసాన్ని మనం ప్రారంభం పలికినట్లయితే, ఆ లక్ష్య సిద్ధి వైపునకు మనం సాగిపోయినట్లయితే, ఇంకా అల్లా అల్లా మహానవతారా మనకు సాఫల్యాన్ని ప్రసాదించి స్వర్గ వనాలలో విహరించే భాగ్యాన్ని కూడా అనుగ్రహిస్తాం. ద్వారా ఈ మాసపు విశిష్టతను మనం తెలుసుకోవాలంటే అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనాన్ని మనం తీరవలసింది. ఆయన ఈ విధంగా తెలియజేశారు, ఇద్దరు మిత్రులు ఏక సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా ఇస్లాం స్వీకరించారు. అందులో ఒక మిత్రుడు ముందు వారించగా మరో మిత్రుడు ఒక ఏడాది తర్వాత మరణించాడు. అయితే ముందు మరణించిన మిత్రులు వీరమరణం పొందాడు. ధర్మోన్నతి కోసం
కర్మ యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోయాయి. ప్రభు సలహా దీని హుదైన్ ఆయన ఒక కళ చూశారు. ఆ కళలో ఆయన గమనించదలిసి ఏంటంటే, జీవ మరణం పొందిన ఆ మృతుడి కన్నా ముందు ఒక ఏడాది తర్వాత సాధారణ మరణం పొందిన వ్యక్తి స్వర్గంలో ముందుగా ప్రవేశించాడు. ఏ వ్యక్తి అయితే ధర్మోన్నతి కోసం ధర్మ యుద్ధం చేస్తూ తమ తమ నాలు రణాలను పణంగా పెట్టి జీవితాన్ని త్యాగం చేశారో అటువంటి వ్యక్తి తర్వాత స్వర్గంలో వెళ్ళడమేమిటి, సాధారణ మరణం పొందిన వ్యక్తి ముందుగా స్వర్గంలో వెళ్ళడమేమిటి అన్న ఆశ్చర్యం ఆయనకు కలిగింది. అదే విషయాన్ని ఆయన ఉదయం ప్రవక్త ముహమ్మద్ అల్లాహ్ అలైహి వసల్లం వారికి చెలవించారు. దానికి ప్రవక్త అల్లాహ్ ఇచ్చిన సమాధానం, ఆ లైన్ తప్పదు ఇస్లాం రమదాను రమదాను ఒకల్లా చిత్తకు కాలా ప్రకారం వచ్చే సమాధానం ఇది. ఏ వ్యక్తి అయితే సాధారణ మరణం పొంది స్వర్గంలో ముందు ప్రవేశించాడో అతనికి రమజాను పొందే భాగ్యం లభించింది. ఆ రమజాన్ మొత్తం ఉపవాసాలు పొందే భాగ్యం అతనికి లభించింది. అలాగే 6,000 రకాలను చదివే యొక్క అదృష్టం కూడా అతనికి లభించింది. ఆ కారణంగానే అతను అతనికన్నా ముందు స్వర్గంలో ప్రవేశించాడు. రమజాను పొందడం అనేది ఎంత గొప్ప అదృష్టం ఆలోచించండి. కాబట్టి ఒకటి సంకల్పం మనం చేసుకోవాలి, ఒక్కొక్క లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్య సిద్ధి కోసం రమజాను మాటని ముఖ్యంగా ఇప్పుడు రాబోయే ఈ రమజాను మాటని మనం నిలోపరుచుకోవాలి. సోదరు ద్వారా మనం రమజాను మాసం వరకు బ్రతికి ఉన్నా లేకపోయినా రమజాను మాసం వచ్చి తీరుకోండి. వచ్చిన తర్వాత అది కొద్ది రోజుల్లోనే మళ్ళీ అది అల్లిగా చెప్పి వెళ్ళిపోతుంది కూడా. ఆ స్వల్ప వ్యక్తిలోనే మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలి. ఎన్నో విషయానికి మనం వచ్చినట్లయితే అమ్మా సోదరు ద్వారా ఒక గ్లాసులో రంగు నీళ్లు ఉన్నాయి, అయితే నాకు స్వచ్ఛమైన నీరు కావాలి, అది ఆ గ్లాసులోనే కావాలంటే నేనేం చేయాలి? స్వచ్ఛమైన నీరుని ఆ రంగు నీళ్లతో కలిపితే స్వచ్ఛమైన నీరు అవుతుందా? ఖచ్చితంగా కాదు. ఆ గ్లాసులోని రంగు నీళ్ళని పారేసి ఆ గ్లాసుని పరిశుభ్రంగా కడిగి ఆ తర్వాత అందులో రెండు నీళ్లు నింపినట్లయితే అవి స్వచ్ఛమైన నీరు అవుతుంది. ఆ స్వచ్ఛమైన నీరుని ఆ గ్లాసుతో నింపాలి. అలాగే రమజాను మాసం రాబోతుంది. రమజాను మాసం నుండి మనం ఉపలబ్ధి పొందాలన్న యొక్క గొప్ప లక్ష్యంతో ఉన్నాం. మన ఉద్దేశాలు ఎన్నో ఉన్నాయి, మన లక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఎప్పటి వరకైతే మన మనసుని మనో మాలిన్యాల నుండి మనం శుభ్రపరుచుకోమో అప్పటి వరకు రమజాను తాలూకు శుభాలు మన హృదయాంతరాలలో చోటు తీసుకోవడం అసాధ్యం. కాబట్టి రమజాను మాసం రాకముందే మనమందరం మన ఆత్మ ప్రక్షాళన కోసం పాటుపడాలి. మన వల్ల జరిగిన పొరపాటును, మనం చేసిన పాపాలను అల్లాహ్ సమక్షంలో మనం క్షమాభిక్ష విడిపోవాల్సిన తరుణం. పద్మాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా తన దాసుని ఉద్దేశించి చెప్తున్నాడు, మహాత్మల మీద దౌర్జన్యానికి దుర్మార్గానికి దురాగతానికి తాల్పడినవో నా దాసులారా నిరాశ చెందకండి, నిరాశ చెందకండి.
రహస్యంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా సకల పాపాలను మన్నించగల సాక్షి. మరి అల్లాహుకి క్షమాపణమనేది, అల్లాహుకి క్షమాపిస్తానని రమజాన్ మాసంలో రెండు రోజు, ఎందుకంటే రమజాన్ మాసం శహరుల్ ఉఫాన్, రమజాన్ మాసం క్షమాపక్షాల మాసం. ప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రమజాన్ మాసంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా లక్ష లేనంత మందిని నరకాది నుండి ముక్తి కలిగిస్తాడు అని ప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. కాబట్టి ఆ రమజాన్ మాసంలో ప్రవేశం ప్రవేశించక ముందు నుండే మనం మన ఆత్మ ప్రక్షాళన చేసుకోవాలి. మన వల్ల జరిగిన పొరపాట్లన్నింటినీ అల్లాహ్ సమక్షంలో క్షమాపణ మనం వేడుకోవాలి. రమజాన్ మాసం గురించి తెలియజేసిన హదీస్ అని ఒక భాగాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. రమజాన్ ఈమానం వహిస్తారా మాకు సంబంధించండి. ఎవరైతే విశ్వాసంతో ప్రతిఫలాపేక్షతో రమజాన్ మాసపు ఉపవాసాన్ని పాటిస్తారు, రమజాన్ మాసపు అలాగే నమాజులు చదువుతారు, వారి గత సంవత్సరపు పాపాలన్నింటినీ అల్లాహ్ సుబ్హానహు వతాలా మన్నించేస్తారు. ఈమాన్ అంటే విశ్వాసం. విశ్వాసం అంటే ఏమిటి? రంజాన్ సోదరు ఒక చెడు ప్రయోజనం తీసుకోవాలన్న ఒక ఆత్మ మన మనసుల్లో చోటు చేసుకుని ఉంది. ఆ చెడు ప్రయోజనం తీసుకునే అన్ని అవకాశాల వరకు లబ్ధులు ఉన్నాయి, ఆ శక్తి ఉంది, సత్తా ఉంది. అన్ని ఉంది కూడా కేవలం అల్లాహ్ యొక్క భయంతో నేను ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నానంటే అదే విశ్వాసం. ఒక ఉపవాస స్థితిలో మనిషికి దినాల యొక్క తీవ్ర కాంతం ఉండొచ్చు, పాదాలను తీవ్ర కాంతం ఉండొచ్చు, ఇక్కడ తీసుకోవాలన్న తీవ్ర కాంతం ఉండొచ్చు. నన్ను ఎవరు గమనించకపోయినా కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలా గమనిస్తుండగా ధ్యాసతోటి అతను ఆహార పానీయాలకు మనం వాంఛలకు కూడా అతను దూరంగా ఉంటాడు, వాటిని చేతం అతను పరిశీలిస్తాడు. ఇదే విశ్వాసపు చిత్రం. ఇంకా రమజాన్ పట్ల ఇదే విశ్వాసంలో మనం ఉండాలి. రమజాన్ మన పాపాలను తక్షణం గాయించే మాసం, రమజాన్ మన జీవితంలో వరాలను చూపించే మాసం, రమజాన్ మాసం మనల్ని స్వర్గాన్ని ప్రసాదించే మాసం, రమజాన్ మాసం మనల్ని నరకాన్ని నుండి కాపాడే మాసం. అభిమాన సోదరు ద్వారా మీ జీవితానికి సంబంధించిన లెక్కలు తీసుకోవడం ముందే మీ లెక్కలు మీరు సరి చేసుకోండి. ఎక్కడ ఏ మనకి పొరపాటు జరిగిందో తెలియదు వేసుకోండి. రమజాన్ మాసం రాకముందే మన జీవితాల మీద, మన కర్మల మీద, మన ఆరాధన మీద ఒక సమీక్ష అనేది మనం జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే అభిమాన సోదరులారా, ఎవరి హృదయంలోనైతే ఆత్మ ప్రబోధనం అనేది సజీవంగా ఉంటుందో, ఎవరి ఆత్మ అయితే అతన్ని మంచి చేతులకు పులికోపుతూ ఉంటుందో, అతను శ్రేయస్కరమైన మార్గం మీద ఉన్నట్టు లెక్క, మరి ఎవరి హృదయంలోని ఆత్మ ఘోష అయితే మరణించి ఉంటుందో, అణిచివేయబడి ఉంటుందో, అతను సకల సౌభాగ్యాలకు దూరం చేస్తున్న సౌభాగ్యులన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంది. కనుక ఈ ఆత్మ సమీక్ష అనేది మన కర్మల పట్ల జవాబు దారించడం అనేది మనలోని ప్రతి ఒక్కరిలోనూ చోటు చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది రమజాన్ మాసంలో ఇచ్చే ప్రవేశించారు, ఇతర మాసాలు ఎలాగైతే వారి జీవితాల్లో వస్తాయో అదే రాదు రమజాన్ మాసం కూడా వస్తుంది, అలాగే వెళ్ళిపోతుంది కూడా. వారి జీవితంలో ఏ విధంగా మార్పు రాదు.
అన్నారు. చాలా మంది ఉపాస దీక్షలు ఉన్నారు, వారికి ఆకలి తప్ప ఏమీ లభించదు, వారికి రాత్రి చేసే జాగారం తప్ప ఏమీ ప్రాప్తించదని కారణం వారు సంకల్పంతో రమజాన్ మాసాన్ని స్వాగతించలేదు. రమజాన్ మాసంలోని ఆ శుభాలను ఆస్వాదించే ప్రయత్నం వారు చెయ్యలేదు. అందరూ ఉంటున్నారు కదా, తాము కూడా ఉపవాసం ఉండిపోయారు, అందరూ నమాజు చేస్తున్నారు కదా అని తాము కూడా నమాజు చేసుకున్నారే గాని ఏ శిక్షకు జరిగే అవసరమో, ఏ అంకితమైతే అవసరమో, ఏ సంకల్ప శుద్ధి అయితే అవసరమో వారిలో లేకుండా పోయిన కారణంగా ప్రవక్తలుగా వారి వికలం వారన్నారు. చాలా మంది ఉపవాస దీక్షకులు ఉన్నారు, వారికి ఆకలి దాహాలు కూడా ఏమీ లభించాలని ఎవరైతే ఉపవాసం ఉండి కూడా అసభ్య చేతులకి పాల్పడం అనేది మానడు, అసత్యాలు పలకడం అనేది మానడు, అటువంటి వారి యొక్క ఆకలి దాహాల పట్ల అల్లాహకు ఏ విధమైన ఆసక్తి లేదు అని ఈ నేపథ్యంలోని జాగ్రత్తలను ఇలా అనుభవించడం చేసేవారు. ఇలా పుంటూ ఒకవేళ నువ్వు ఉపవాసం ఉన్నట్లయితే నీ చెవి కూడా ఉపవాసం ఉండాలి, నీ నేత్రాలు కూడా ఉపవాసం ఉండాలి, నీ నోరు కూడా ఉపవాసం ఉండాలి, నీ చేతులు కూడా ఉపవాసం ఉండాలి, నీ శరీరంలో అణువణువు ఉపవాసం ఉండాలి. అప్పుడే ఉపవాసానికి సంబంధించిన ఆ లక్ష్యం సిద్ధించినట్టు అని దీంతో పాటు జాబిరజల్లా తన్ను కొడుకు వారిని బాధించబడిందని చెప్పేవారు. అధర్మమైన వాటి దరిదాపులకు కూడా వెళ్ళకూడదని చెప్పేవారు. ఒకవేళ మన యొక్క జీవితాల చిత్రాలు ఆకారంలో నిండి ఉంటే మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రమజాన్ మాసం శహరుల ఉత్సరాలు, క్షమాభిక్షణ మాసం, ఈ మాసంలో మనకు అవకాశం ఉంది. మన పాపాలను మన్నించుకునే అవకాశం ఈ యొక్క మాసంలో మనకు లభిస్తుంది. మనం దానికోసం ఇప్పటి నుండే సన్నద్ధులైనట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్షాల్లా మన జీవితంలో జరిగిన ఆ పొరపాటును, మన వల్ల చోటు చేసిన ఆ పాపను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించగలరు. ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు శ్రీసంపదలనే ప్రసాదించి ఉన్నట్లయితే అల్హమ్దులిల్లాహ్ శ్రీమంతులం మనమైతే ఆ సమయంలో కూడా మనం సంతోషించాల్సిన సందర్భం. ఎందుకంటే రమజాన్ మాసం దాన ధర్మాల మాసం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఈ మాసంలో ముఖ్యంగా వినబడే కథనం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో దాతృగుణమని సర్వసాధారణమైనది, అయితే రమజాన్ మాసంలో ప్రభంజనం కన్నా వేగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన ధర్మాలు చేసేవారు. అంత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకవేళ మనకు దీని సంపదను ప్రసాదించినట్లయితే, సంపన్నులు గావించినట్లయితే మనం మరింత సంతోషించాల్సిన సందర్భం రమజాన్. ఎందుకంటే మన ఆ సంపదను, మన ఆ దీని సంపదలను అల్లాహ్ మార్గంలో చెప్పించే భాగ్యం రమజాన్ మాత్రం మనకు ప్రసాదిస్తుంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎవరైతే తన మార్గంలో కట్టుబడ్డారో వారి నుంచి తెలియచ్చు. ఒక గింజ అది భూమిలో, ఒక విత్తనం అది భూమిలో నాటగా అది మొలకించి దాని నుండి ఏడు జన్యులు మొలిచాయి. ప్రతి జన్యులోనూ వందేసి గింజలు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా గమనించండి. నువ్వు ఒక రూపాయి ఇస్తే దీనికి బదులుగా నేను మీకు 700 రూపాయలు ఇస్తానని ఒకవేళ ఎవరో నమ్మకత్తుడైన వ్యక్తులే చెప్పారనుకోండి, ఆ ఒక్క రూపాయి ఇవ్వడానికి మేము నిర్బంధం చేస్తామా? అప్పటికప్పుడే జేబులు తీసి ఇచ్చేస్తాం. మరి మీరు చేసే ఒక రూపాయికి బదులుగా 700 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేస్తున్న వాడు ఎవరు? సర్వలోక అధికారైన అల్లాహ్ సుబ్హానహు తఆలా. కాబట్టి సంపన్నులనే వారికి కోసం సంతేత సందర్భం రంజాన్ మాసం. ఈ మాసంలో వారు దాన ధర్మాలు చేసి తన యొక్క పుణ్యాన్ని చేసుకునే అవకాశం ఉంది. అభిమాన సోదరుల ద్వారా రమజాన్ మాసం అల్లాహ్ తన దాసులకు ప్రసాదించే మహదవకాశం. ఈ మాసంలో సత్కార్యాలు
ప్రార్థనలో ప్రాణ పారాయణలో ఎవరైతే పోటీ పడతారో వారు విజేతలుగా నిలుస్తారు, వారెవరైతే వెనుకబడతారో వారు నష్టపోతారు అని. అలాగే అబ్దుల్లా బిన్ మసూద్ రమజాన్ ముగింపులో చెప్పేవారు, ఈ మాసాన్ని తల్లిగా పట్టుకున్న అదృష్టవంతులు ఎవరో చెప్పండి, మేము వారికి శుభాకాంక్షని తెలియజేసే నిమిత్తం సిద్ధంగా ఉంటాము, మరి ఈ మాసాన్ని పచ్చుకొని దుర్గతంతులు ఎవరో చెప్పండి, వారికి సంతాపం తెలియజేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. నిజంగా రమజాన్ మాసాన్ని పొంది కూడా దాని యొక్క శుభాలను దాని యొక్క వరాలను మనిషి ఆహ్వానించలేకపోయినట్టే అతని జీవితంలో ఏ దాన్ని బాధ రాలేదు అంటే మాటలో అతనికి నిలిచిన దోషార్థులు మరొకరు లేదు. కనుక ప్రవక్తలెల్లా ప్రసంగించే దేవికకు మూడు మెట్లు ఉన్నాయి. ఒక మెట్టు ఎక్కి ప్రవక్తలు ఎలా వలసిన ఆమెను అన్నారు, రెండో మెట్టు ఎక్కి ప్రవక్తలు ఎలా వలసిన ఆమెను అన్నారు, మూడో మెట్టు ఎక్కి ప్రవక్తలు ఎలా వలసిన ఆమెను అన్నారు. విషయం ఏమని ఆరాధించినప్పుడు ప్రవక్తలు ఎలా వలసిన ఉన్నారు, మొదటి మెట్టు మెట్టు ఎక్కినప్పుడు తల్లి తండ్రులని ఉద్ఘాతంలో పొంది కూడా ఏ ఎక్కడైతే స్వర్గాన్ని పొందలేదు అతను నాశనం కాదని జిబ్రయీల్ అలైహిస్సలాం చెప్పగా నేను ఆమెను చెప్పాను. రెండో మెట్టు ఎక్కినప్పుడు నా పేరు ఎవరి నుండైతే తీసుకోబడుతుందో అతను నా మీద దరువును ఒకవేళ పంపించలేదంటే అతను నాశనం కాదని జిబ్రయీల్ అలైహిస్సలాం వారు చెప్పడం నేను ఆమెను అన్నాను. మూడో మెట్టు ఎక్కినప్పుడు రమజాను మాసాన్ని పొంది కూడా ఎవరైతే తన పాపాలను నిర్ణయించుకోలేకపోయాడో అతను నాశనము అని జైలు అనేస్తామంటే నేను ఆమెనండి. దువా చేస్తున్నది దైవ దొంగల నాయకుడి జైలు అనిస్తున్నాం, ఆమె చెబుతున్నది ప్రవక్త నాయకుడైన మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకవేళ మనం రమజాన్ మాసాన్ని పొంది కూడా ఆ మాసపు శుభాలను ఆస్వాదించకపోతే ద్వారా ఒకే విషయం చూసిన మాట నేను పూర్తి చేస్తున్నాను. అదేమిటంటే ప్రశాంతమానం తెలియజేస్తున్నాడు, మమ్మల్ని ఊరుకున్నప్పుడు ఎవరైతే నర్కాను నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడతారో వారే నిజమైన విజేతలు. ఆ యొక్క అవకాశాన్ని ఆ గొప్ప మహదవకాశాన్ని మనకు ప్రసాదించడానికి మాత్రమే రమజాను మాసం ఈ మాసాన్ని మనలోని ప్రతి ఒక్కరు సంపీలుగా పంపించుకుంటున్న ఆశాభావంతో నా పక్షంగా చూపిస్తున్నాను. స్వామి వాసుదావన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం.